ఓం నమ శివ శ్రీమాతృ నమ. మిత్రులందరికీ నమస్కారం అండి. చాలామంది మిత్రులు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే పారిజాత చెట్టు గురించి చెప్పమని అడిగారు. పారిజాత పుష్పాలు మా దగ్గర చాలా ఉన్నాయండి, ఎలా పూజ చేసుకోవాలి చెప్పండి. అద్భుతమైన తంత్రం పారిజాత తంత్రం అంటే అద్భుతమైన తంత్రం అండి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి ఇష్టమైనది, లక్ష్మీకారకమైనది, అద్భుతమైన శక్తి కలిగినది ఈ పారిజాత వృక్షం. ఈ పారిజాత వృక్షాన్ని ఎలా ఆరాధించాలి, పువ్వులు ఎలా తెచ్చుకోవాలి, శ్రీమన్నారాయణ ఎలా ఆరాధించాలి మీకు చెప్తాను. మీరు చూస్తున్నారు కదా పువ్వులు ఎలా రాలిపడి ఉన్నాయి. ఇది పారిజాత చెట్టు, ఒకసారి చూడండి. ఇది నేను ఒక టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇలా రాలిపడిన పారిజాత పుష్పాలను తీసుకోవాలండి. ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలాంటి ప్రయోజనం ఉంటుంది చెప్తాను మీకు. మీరు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నాము, చాలా కష్టాలు పడుతున్నాము. ఎలాంటి కష్టాలంటే వర్ణాతీతమైన కష్టాలండి, చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వారికి ఈ రాలిపడిన పుష్పాలు, ఇలాంటి పుష్పాలు, పారిజాత పుష్పాలు చూస్తున్నారు కదా, తెలుపుగా ఉంటుంది, తొడిమొచ్చి ఎరుపుగా ఉంటుంది. చాలా అద్భుతమైన శక్తి కలిగిన ఈ పారిజాత పుష్పాలు మీకు నేను ఇక్కడ వాల్ మీద పెడుతున్నానండి చూడడానికి. ఈ అద్భుతమైన పారిజాత పుష్పాలని ఎప్పుడు సేకరించాలి, ఎలా సేకరించాలి, తంత్రం ఎలా పనిచేస్తుంది, దీన్ని పారిజాత తంత్రం అంటారండి. ఈ పుష్పాలని ఉదయాన్నే మనం సూర్యోదయానికి ముందు లెగవాలి. చక్కగా లేచిన ఎమ్మటే మనం మంచం దిగుతాం కదండి, ఆ మహావిష్ణువుని ఓం నమో నారాయణ అని 11 సార్లు తలుచుకోవాలి, లేదా శ్రీహరి 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 అని 11 సార్లు తలుచుకోవాలి. తలుచుకొని స్నానం చేసి వెళ్ళి మన ఇంటి దగ్గరలో ఎక్కడన్నా ఈ పారిజాత వృక్షం కనుక ఉంటే ఇంటి దగ్గరలో చెట్టు దులపకూడదు, అలాగే కొయ్యకూడదు పువ్వులు. ఇలా రాలిపడిన పుష్పాలని ఒక 3 పుష్పాలు తెచ్చుకోండి, ఎక్కువ కూడా కాదండి, 3 చాలు. ఈ పుష్పాలకి ఎలాంటి దోషం ఉండదు, ఈ పుష్పాలకి ఎలాంటి దోషం ఉండదు. వీటిని మనం 3 పుష్పాలని తెచ్చుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ తెచ్చుకోవచ్చా అంటే తెచ్చుకోవచ్చు, ప్రతిరోజు తెచ్చుకోవచ్చు. ఈ విధానంగా మనం కనుక ఈ పుష్పాలను తెచ్చుకొని శ్రీమన్నారాయణ పటాన్ని ఇంట్లో పెట్టుకొని సూర్యోదయానికి ముందేనండి, అందుట్లో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఇద్దరు ఉన్న ఫోటో కానీ, వాహనం మీద గరుడ మంత్రి మీద ఉన్న వాహనం మీద ఉన్న ఫోటో కానీ పెట్టుకోవచ్చు, మిగతా దేవతలు ఎవరు ఉండకూడదు. ఈ పుష్పాలు తెచ్చుకొని ఈ పుష్పాలతో పాటు తులసి ఆకులు కానీ, తులసి దళం, అలాగే మారేడు దళం, అలాగే మరవం కానీ, మాచుపత్రి కానీ, సుగంధ అంటే సుగంధం వెదజల్లే ఈ పత్రాలకు సంబంధించిన తెచ్చుకొని మనం శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవికి అష్టోత్తరాన్ని పఠిస్తూ పూజ చేస్తే 3 పూలు చాలు. ఇలా 3 పూలు చాలు. ఈ 3 పూలు ఎంత శక్తివంతమైన పారిజాత పుష్పాలు అంటారు వీటిని, దీన్ని పారిజాత తంత్రం అంటారు. మిత్రులు చాలామంది అడిగారు, శ్రీనివాస్ గారు చెప్పండి మాకు మా దగ్గరలో ఉన్నాయండి ఎలా చేయాలి. ఇష్టమై మీకు ఒకటే గుర్తు, శ్రీమన్నారాయణుడిని కనుక ఆరాధిస్తే సకల దరిద్రాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. ఇది చాలామంది మిత్రులు ఈ తంత్రాన్ని పాటించి మంచి ఫలితాలు పొందారు. మీరు కూడా ప్రయత్నించేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీకు అనుమానాలు రావచ్చు, ఏ రోజు చేయాలండి, ఎలా చేయాలండి, ప్రతిరోజు చేయవచ్చు, ఏ రోజు మొదలు పెట్టాలి, మీకు అందుబాటులో ఉంటే ఏ రోజు చేయొచ్చు. కానీ ఈ తంత్రాన్ని సూర్యోదయానికంటే ముందు మాత్రమే చేయాలి, సూర్యోదయం అయిన తర్వాత కాదు. ఈ పువ్వులు ఎవరన్నా కోసిచ్చారు మనకి దగ్గరలో ఉంది, ఎవరన్నా కోసిచ్చారు అలా తెచ్చుకోవచ్చా, తెచ్చుకోకూడదు. ఎందుకంటే మీ అందరికి మీరు మాత్రమే ఏరుకొచ్చుకోవాలి, కొయ్యకూడదు. అలాగే పారిజాత చెట్టు ఎవరింటి ముందు అయితే ఉండి పూలు రాలుతూ ఉంటాయో వారింట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఇది శాస్త్రం చెప్తున్న మాట. ఇది మీకు ఆచరించడానికి ప్రయత్నించేయండి మిత్రులారా. ఎందుకంటే ఇలా రాలిపడిన పుష్పాలు మాత్రమే తీసుకోండి. ఇది ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇందుట్లో పురుష స్త్రీ అనేదేమీ తేడా లేదు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఈ పూజ చేస్తున్నప్పుడు ఇంట్లో అందరూ మెలకువగా ఉండాలి, అందరూ నమస్కారం చేసుకోవాలి. కష్టపడుతున్నామండి, పురితమైన కష్టాల్లో ఉన్నామండి అనే వాళ్ళకి ఇది అద్భుతమైన తంత్రం. లక్ష్మీస్త్రి, లక్ష్మీ కటాక్షం, శ్రీమన్నారాయణ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. మీరు గుర్తుంచుకోండి, ఇది ఈ తంత్రాన్ని సూర్యోదయానికి ముందు చేయాలి, సూర్యోదయం తర్వాత కాదు. విధి విధానంగా చేయండి, ఖచ్చితమైన ఫలితాలు. రోజు చేయండి, పూలు అందుబాటులో ఉన్నప్పుడు అలా ప్రతిసారి చేయండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన తంత్రం, పారిజాత తంత్రం అంటారు దీన్ని. మీరు మీ నిజ జీవితంలో ఆచరణలో పెట్టి
ఖచ్చితమైన ఫలితాలు పొందండి. ఆ శ్రీమన్నారాయణుడు మీకు ఎల్లవేళ ఎప్పుడూ కూడా మీతో పాటే ఉండి రక్షణ కల్పిస్తాడు. ఇది చిన్న తంత్రం ఏంటంటే అద్భుతంగా పనిచేస్తుంది. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సూర్యోదయానికి ముందు చేయాలి, లక్ష్మీ అష్టోత్తరము అలాగే నారాయణ అష్టోత్తరం కంపల్సరిగా చదవండి. ఖచ్చితంగా మనోసంకల్పాలు నెరవేరుతాయి. సంకల్పం చెప్పుకోండి, మనోసంకల్పం నెరవేరుతాయి. మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరగడానికి అవకాశం ఉంటుంది. ఓం నమ శివ శ్రీమాత్రి నమః. మిత్రులకి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మందికి తెలియచేయండి. ఓం నమ శివ శ్రీమాత్రి నమః. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివ శ్రీమాత్రి నమః.